నిజామాబాద్ జిల్లా ఆగ్మూరు హౌసింగ్ బోర్డ్ కాలనీలోని చిల్డ్రన్ పార్క్ పచ్చదనంతో పాటు పరిశుభ్రతకు పెద్దపీట వేస్తామని మున్సిపల్ కమిషనర్ శైలజ హామీ ఇచ్చారు. మున్సిపల్ ఏఈ దీప్చంద్ కలిసి ఆమె చిల్డ్రన్ పార్క్ని సందర్శించారు. సేద తీరడానికి వచ్చేవారు తినుబండారాలను ఎక్కడ పడితే అక్కడ పడవేయడాన్ని గుర్తించామన్నారు. దీనిని అరికట్టేందుకు పార్కులో డస్ట్బిన్లను ఏర్పాటు చేయిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శైలజ వెల్లడించారు. సోలార్ లైట్లను ఏర్పాటు చేయడంతో పాటు పార్క్ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె వివరించారు. నిధుల నుండి 42 లక్షలు వెచ్చించడం జరిగింది. పార్కు సుందరీకరణ పనుల్లో భాగంగా పూర్తి స్థాయిలో 90% వరకు పనులు కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కానీ ఈ పార్క్ మెయింటెనెన్స్లో భాగంగా ప్రజల సహకారం కూడా ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రజానీకానికి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళు యూజ్ చేసిన పాలిథిన్ కవర్స్ కానీ పేపర్ కవర్స్ కానీ వేస్టేజ్ ఏది ఉన్నా కూడా ఈ బిన్స్ ఏర్పాటు చేస్తున్నాం. 2-3 రోజుల్లో బిన్స్లో మాత్రమే వేయాలని వాళ్ళని కోరుతూ ఉన్నాం. మరియు ఇక్కడ మున్సిపల్ వర్కర్లకు కూడా వర్క్ ఎంగేజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఎటువంటి చెత్తాచెదారం లేకుండా పార్క్ని నీట్ మెయింటెనెన్స్ చేయడానికి డైలీ వాటరింగ్ చేయడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నాం.